ఇప్పుడు ఈ పద్ధతులు ఎవరు పట్టించుకోవట్లేదు. అంటే మగవాళ్ళకి చిన్నప్పుడు కంపల్సరీ నల్లదో ఎర్రదో మొల్తాడు కట్టాలనేవాళ్ళు, అది లేకుండా వెళ్ళొద్దు అనేవాళ్ళు. ఇప్పుడు ఇవంటే ఏంటి న్యూసెన్స్, ఏమవుతుందని చాలా మంది అసలు అది కూడా ఉండకుండా స్నానం చేయడం, ఇవన్నీ మనం ఈ రీసెంట్ టైమ్స్లో చూస్తున్నాం. వాటి వల్ల అసలు ఉపయోగం ఏంటి ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే శరీరం, భౌతిక శరీరంలో 7 చక్రాలు ఉంటాయి, షట్ చక్రాలు. అంటే ప్రధానమైన చక్రాలు 7, ఇంకా చిన్న చిన్న చక్రాలు కూడా ఉంటాయి. ఎమోషన్స్ ఉంటాయి మనిషికి, లోయర్ ఎమోషన్స్, హయ్యర్ ఎమోషన్స్, రెండు రకాలు. వీ రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి, అవి కింద పైన అని తెలియచెప్పడానికి మధ్యలో కట్టేదాన్ని మొలతాడు అంటారు. ఎమోషన్స్ని మనిషి యొక్క స్థితి, ఉన్నతమైన స్థితి నాభి నుంచి పైకి, లోయర్ స్థితి నాభి నుంచి కిందకి, ఆ రెండింటిని విడదీయాలి. కాబట్టి ఆడవాళ్ళకి పావడ లంగా అంటారు కదా, అక్కడ బొందు గట్టిగా బిగించి కట్టడం. ఆడవాళ్ళు మొలతాడు కట్టుకోరు, వాళ్ళకు ఉండేది అదే, అది కంపల్సరీ కట్టుకోరు. మగవాళ్ళకి అయితే కంపల్సరీ అవసరం కాబట్టి, చిన్నప్పుడు అందరికీ అవసరం. అడు జెండర్ అనేది పక్కన పెట్టి, చిన్న పిల్లలు కాబట్టి ఎమోషన్స్ బాగుండాలి, దిష్టవి తగలకుండా ఉండడం కోసం నల్లతాడు కడతారు. ఇది ఒక సాంప్రదాయం అమ్మ. అంటే పూర్వం రోజుల్లో ఏముండేవో నాకు తెలిసి, తీగలు కట్టుకునే వాళ్ళు ఏమో, అప్పుడు తీగలు కట్టుకుని దానికి ఏదైనా మనం వస్త్రాలను ఆకులు అవి కట్టుకునేవారు. ఈ ప్రతిదీ సాంప్రదాయబద్ధంగా ఇది మంచిది కాబట్టి పాటించండి అని మన జీవిత విధానంలోకి వాళ్ళు దాన్ని అటాచ్ చేయడం జరిగింది. ఇవన్నీ ట్రాష్, గాడిద గుడ్డు అనుకుంటే ఎవరిని మనం కాదనలేము. ఓకే మీకు అది బాగుంది, కంటిన్యూ అవ్వండి, నష్టం ఉంది. కంపల్సరీ వస్త్రం లేకుండా స్నానం చేయకూడదు. వస్త్రం అవసరం. నగ్నంగా ఎప్పుడూ కూడా స్త్రీ కానీ పురుషుడు కానీ స్నానం చేయకూడదు. ఏదో ఒక అంగవస్త్రం, అంగాన్ని అంటే రవిగాంచని ప్రదేశం అంటారు. అవి కొన్ని కొన్ని మనం పాటించాలి కంపల్సరీ. గోచీ ఉండేది పూర్వం, ఇప్పుడు అండర్ వేర్స్ ఉన్నాయి కదా, అండర్ వేర్ వేసుకున్నా స్నానం చేయండి, మంచిది, తప్పే ఉంది. మిమ్మల్ని రోడ్డు మీదకి వచ్చి స్నానం చేయని ఎవరు అంటారు కదా, అది కొంత కొన్ని కొన్ని నిగూఢంగా జరగాలి, అవి నిగూఢంగానే ఉండాలి. కొన్ని కొన్ని శాస్త్రాలు మనం పాటించాలి. అంటే దానివల్ల ఏమవుతుందంటే అమ్మ, ఇంపోర్టెన్సీ వస్తుంది. వస్త్రం లేకుండా చేస్తే ఆ జాలువారే నీరు ఫోర్స్, ప్రెజరు అంగానికి తగలడం ద్వారా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదో ఒక వస్త్రాన్ని అడ్డు పెట్టండి అని చెప్పారు. తారే జలయే సెలయేర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా తల ఇమీడియట్గా పెడితే సహస్రారం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని ముందు కాళ్ళు పెట్టాలి, కాళ్ళు నుంచి వేడి పైకి వచ్చి సహస్రారం దగ్గరికి వెళ్ళి చల్లబడాలి. అప్పుడు మీరు మీరు ఇంట్లో స్నానం చేసిన అంతే, ముందు కాళ్ళ దగ్గర స్నానం చేయాలి. చల్లటి నీళ్ళు వేసుకుంటారు, కాళ్ళు వేసుకుంటారు, ఒకేసారి తల మీద వేస్తే ఆ వేడి మొత్తం దిగి డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే, కానీ చాలామంది గబాలని ఇప్పుడు మీరు చెప్పారు కానీ లేకుంటే తలమించి పోసేసుకుంటారు. వేడి నీళ్ళు కానీ చెన్నీళ్ళు కానీ తలమించి పోయకూడదు, ముందు కాళ్ళ దగ్గర మొదలు పెట్టాలి. మీరు ఎక్కడికైనా బయటకు వెళ్ళొచ్చారు ఎండలో, ముందు కాళ్ళు కడుక్కోవాలి. ఓకే, ఇమీడియట్గా వాటర్ తాగేస్తే లోపల ఆర్గన్స్ అని వేడెక్కిపోయిన, ఒకేసారి వాటర్ పోస్తే వేడి వేడి పెనం మీద నీళ్ళు వేస్తారు, అలాగే అవుతాయి. అందుకని ప్రతిదాన్ని నిదానం, మీరు మంచీలు తాగేటప్పుడు కూడా కూర్చొని మంచీలు తాగండి అంటారు. పోసేస్తే డ్రాప్ అయితే కింద లోపల ఉన్న ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతాయి, దెబ్బతింటాయి. అది అందుకే ప్రతిదానికి శాస్త్రాన్ని ధర్మాన్ని అంటగట్టి గుర్తుంటుందే అని చెప్పేసి చెప్పడం జరిగింది.